బీపీటీ 5204 ఐదో రోజు. ఐదో రోజు చూడండి ఎలా ఉందో. ఈ విధంగా ఐదో రోజున మాత్రం వచ్చింది, ఇంత మాత్రం వచ్చింది ఐదో రోజు. మామూలుగా శ్రీవరిలో సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్, శ్రీవరి మడగస్కర్లో ఒక క్రిస్టియన్ అంటే యేసు ప్రభు ఫాదర్, చర్చ్ ఫాదర్ అనే ఆయన దాన్ని మడగస్కర్లో డిస్కవర్ చేశారు. అది ఎక్సలెంట్ మెథడు. కాకపోతే 9 రోజులు అంటే లేత మొక్క నారు నాటాల, ప్రధాన పొలంలో 25 సెంటీమీటర్స్ గ్యాప్లో మాత్రమే ఒక్కొక్క మొక్క మాత్రమే నాటాల. ఆ ఒక్క మొక్కే ఎక్కువ పిలకలు తీసి దుబ్బతీసి అది మంచి గ్రోతింగ్, మంచి ఈల్డింగ్ వస్తుంది. అందులో 10 రోజుల ముందే వరికోత వచ్చేస్తుంది వీటితో పోలిస్తే. అది ఏంటంటే అది చెయ్యొచ్చు, దానికి కోనోవేటర్ ఉండాలా, తర్వాత మార్కర్ ఉండాలా, వాటితో పాటు చేసుకోవచ్చు. శ్రీవరి మీరు ఆల్రెడీ వినే ఉంటారు శ్రీవరి అని. కాకపోతే మనం ఇప్పుడు చేయట్లేదు, ఓన్లీ నారా తీసి నారు చేస్తామన్నాం మనం ఈసారికి. అంతేకాకుండా ప్యాడీ డ్రమ్ సీడర్తో కూడా వేస్తూ ఉంటారు. మళ్ళీ ట్రాన్స్ప్లాంటర్తో మెషిన్తో కూడా యూస్ చేస్తూ ఉంటారు. రకరకాలుగా ఉన్నాయి, ఏ విధంగానే మనం చేసుకోవచ్చు. సోయింగ్, డైరెక్ట్ సోయింగ్, ఐరోబిక్ కూడా ఉంది. ఐరోబిక్ అంటే డైరెక్ట్ పొడి దుక్కుల్లోనే గొర్రుతో విత్తనాలని వేసేయడం, విత్తనాలని పొలంలో చల్లడం, ఐరోబిక్ ఫార్మింగ్ మెథడ్ అది. ఈ విధంగా రకరకాల మెథడ్స్ ఉన్నాయి ప్యాడీని గ్రో చేయడానికి. మనం మాత్రం నారేత అంటే ఓల్డ్ మోడల్ యూస్ చేస్తూ ఉన్నాం మనం.